ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకైతే ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్లు అయితే కొత్త ఈవెంట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బ్యానర్లు అయితే కనిపిస్తుంది కదా, అండ్ ఈవెంట్ ఒక పేరు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, షూట్ ద వొకాంగ్ అంట. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ బ్యానర్లు అయితే వొకాంగ్లు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వొకాంగ్ హ్యాజ్ డిస్క్యూస్డ్ యాజ్ ఎ బుష్ అంట, విల్ బి యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వొకాంగ్ అండ్ విన్ ప్రైజెస్ ఫర్ ఫ్రీ అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వొకాంగ్ వచ్చేసి ఆ బుష్ లాగా మారిపోతాడు ఫ్రెండ్స్. ఆ బుష్ని మనం వచ్చేసి వొకాంగ్ ఏది అంటే చాలా ఉంటాయన్నమాట బుష్, వాటిలో మనకు వకాంగ్ ఏదనేది మనం అయితే కనిపెట్టాం అనుకోండి, మనకు వచ్చేసి ఫ్రీగా అయితే ప్రైజెస్ అయితే ఇస్తా అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అండ్ ఏమిటి ఒక పీరియడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ రోజు నుంచి అంటే 28 సెప్టెంబర్ నుంచి 4 అక్టోబర్ వరకు అయితే ఈవెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం వచ్చేసి బ్యానర్ క్లిక్ చేస్తే మనం వచ్చేసి ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, పేజ్ అయితే లోడ్ అయిపోయింది. పేజ్ ఒక ఇంటర్ఫేస్ అయితే మనకైతే చూసేదానికైతే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవచ్చు మనకు వకంగా అయితే ఉన్నాడు. అండ్ మనకి ఇక్కడ మిడిల్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ కార్ స్కిన్, అండ్ మనకు వచ్చేసి బండ్లు ఉంది, షీట్ బై బండ్లు ఉంది, డెడ్ లూట్ బాక్స్, వాచరు, అండ్ ఫిమేల్ బండ్లు ఉంది, రిచ్ బండ్లు ఉంది, అండ్ ఉన్నాయన్నమాట. సో 8 ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మిడిల్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ కూడా మెన్షన్ చేసినాడు ఫ్రెండ్స్, షూట్ ద వకంగ్ అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు. పిక్కే ప్రైజ్ షూట్ వంగంగు విన్ ఫర్ ఫ్రీ అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రైజ్ లిస్ట్ అనేసి మనకైతే మెన్షన్ చేసాడు. దాని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఈవెంట్లో మనకు వచ్చే ప్రైజెస్ ఏమిటి అనేది ఇక్కడైతే అన్ని మెన్షన్ చేసినాడు ఫ్రెండ్స్. కార్ స్కిన్స్, బండిల్స్, అండ్ పారాషూట్స్, అండ్ మనకు సర్ఫ్బోర్డ్స్ కానీ, వాచెస్ కానీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటైతే ఇక్కడ చూసుకోవచ్చు. కార్ స్కిన్స్, లంబర్గిని కార్ అయితే ఉంది కదా, 2 స్కిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, గోల్డ్ స్కిన్ అండ్ నార్మల్ బ్లూ స్కిన్ అయితే ఉందన్నమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 8 ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో ఒక ఐటెం అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం సెలెక్ట్ చేస్తానంటే అండ్ స్ట్రీట్ బాయ్ బండ్లు అయితే సెలెక్ట్ చేద్దాము, అది ఎక్కువ ప్రైస్ కదా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు వచ్చేసి 2 బుషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట, వకాంగ్ ఈజ్ డిస్క్యూస్డ్ యాజ్ వన్ ఆఫ్ దిస్ బుషెస్, షూట్ హిమ్ టు విన్ ద ప్రైజ్ ఫర్ ఫ్రీ అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 బుషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ బుషెస్లో అయితే మనకైతే వకాంగ్ అయితే ఒకడున్నాడు, అంటే ఈ రెండింటిలో ఒకటి వచ్చేసి ఫేక్ అనమాట, ఇంకోటి వచ్చేసి రియల్ ఫ్రెండ్స్. ఆ రియల్ వకాంగ్ని మనం వచ్చేసి కనిపెట్టాలన్నమాట, అంటే షూట్ చేయాలన్నమాట. సో మనం కానీ కరెక్ట్గా షూట్ చేసామనుకోండి, మనకు వచ్చేసి ఇక్కడ ఉంది కదా స్ట్రీట్ బై బండ్లు, ఇది వచ్చేసి మనకైతే ఫ్రీగా అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఒకవేళ మనం కానీ మిస్టేక్ చేసామనుకోండి, ఒకవేళ మనం వకాంగ్ని రాంగ్గా సెలెక్ట్ చేసామనుకోండి, అంటే రాంగ్గా షూట్ చేసామనుకోండి, మనకు వచ్చేసి ఇది అనేది మనకు డైమండ్స్తో బై చేయాలన్నమాట. సో ఈవెంట్ అయితే సూపర్ ఫ్రెండ్స్, కానీ గెస్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్, అంటే మనం ఐడెంటిఫై అనేది మనం కరెక్ట్గా చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిలో ఏది వకాంగ్ అనేది మనం అయితే ఐడెంటిఫై చేద్దాము. అండ్ ఏది చేద్దాం, ఫస్ట్ సెకండ్ 1 1 2 3 ఓకే ఇచ్చేద్దాం. నాట్ ఎనేబుల్ బ్యాలెన్స్, ఓకే ఏం చేయాలి, నాట్ ఎనఫ్ బ్యాలెన్సా, ఓకే ఏదో చేయాలి ఫ్రెండ్స్, ఓకే ఆగండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసి ఓకే ఓకే బ్యాక్ వెయిట్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మన కాడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో అంతకు సంబంధించింది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా, ఓకే అర్థమైందిలేండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డెడ్ లూట్ బాక్స్ ఒకసారి సెలెక్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి షూట్ చేద్దాం. డూ యూ వాంట్ టు షూట్ అట్ ద బుష్, ఇఫ్ యూ షూట్ రాంగ్లీ దిస్ ఐటమ్ విల్ బి పర్చేస్డ్ అట్ 199 డైమండ్స్. అదేంది అది వైట్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏదో ట్విస్ట్ పెట్టాడు అనమాట మనకు. అండ్ డైమండ్ రాయల్ వాచ్ సెలెక్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని షూట్ చేద్దాం అండ్ కన్ఫామ్ ఇద్దాము. వావ్ ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి కరెక్ట్గానే చూస్ చేసాములేండి, డైమండ్ రాయల్ వాచ్లు అయితే మనకైతే ఇచ్చేసాడనమాట. సో మనకైతే ఫ్రీగానే వచ్చింది ఫ్రెండ్స్ డైమండ్ రాయల్ వాచ్లు అయితే, మనమైతే కరెక్ట్గానే షూట్ చేసామన్నమాట. వకాంగ్ని అయితే కరెక్ట్గానే షూట్ చేసి మనమైతే డైమండ్ రాయల్ వాచ్లు అయితే మనమైతే గెట్ చేసుకున్నాం అనమాట. ఒకవేళ ఫ్రెండ్స్ మనం కానీ రాంగ్గా సెలెక్ట్ చేసామనుకోండి, మనకు వచ్చేసి ఐటెం అనేది మనకు మన డైమండ్స్ అయితే పర్చేజ్ అయిపోతుంది, మనం కొనాల్సిన అవసరం లేదు, మనకాడ ఆటోమేటిక్గా అయితే పర్చేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం వచ్చేసి రాంగ్గా కానీ షూట్ చేస్తే. అండ్ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనకాడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో
అన్ని డైమండ్స్ కి సంబంధించిన ఐటమ్ మాత్రం మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే ఎక్కువైనా తక్కువైనా మనకు వచ్చేసి ఇక్కడ వేస్ట్ అనమాట డైమండ్స్ అనేది, అంటే మనం సెలెక్ట్ చేసుకోలేమన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా కాడ T27 డైమండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఐటమ్ మాత్రం నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలను, కానీ ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ స్ట్రీట్ బై బండ్లు ఉంది కదా 140 1499 డైమండ్స్ అయితే ఉంది కదా, దీన్నైతే నేనైతే సెలెక్ట్ చేసుకోలేను అనమాట. నా కాడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో దాన్ని బట్టి నేను వచ్చేసి ఇక్కడ ఐటమ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే వెపన్ రాయల్ వాచ్ని అయితే సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే షూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దేని షూట్ చేద్దాం, ఫస్ట్ దాన్ని షూట్ చేద్దాము అండ్ కన్ఫర్మ్ ఇచ్చేసాను. వావ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి మనకైతే ఫ్రీగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనం కరెక్ట్గానే షూట్ చేసామన్నమాట. సో ఈవెంట్ అయితే ఒక విధంగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఫ్రెండ్స్, నేను ఫస్ట్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఏం లేదు, మనం వచ్చేసి మన కాడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఐటమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని ఎక్కువ అంటే మన కాడ 300 డైమండ్స్ ఉన్నాయనుకోండి, 300 కన్నా తక్కువ ఉండే ఐటమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకని ఎక్కువ ఉన్న ఐటమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు వచ్చేసి షూట్ చేసేదానికి అయితే ఆప్షన్ రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే రిఫ్రెష్ చేద్దాం ఫ్రెండ్స్, ఫ్రీగా అయితే రిఫ్రెష్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏ ఐటమ్ సెలెక్ట్ చేద్దాము అండ్ ఒకసారి షూట్ చేద్దాం ఏమవుతుంది అండ్ ఏం సెలెక్ట్ చేద్దాం. ఇంకా వద్దులేండి, మనం 10 డైమండ్స్ పెట్టి రిఫ్రెష్ చేయాలంట. అండ్ ఇక్కడ వెపన్ రాయల్ వాచెస్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఓకే నొక్కుదాం. అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్లోనే ఉంటాడా, అండ్ మళ్ళీ రాంగ్ అయిపోతే మళ్ళీ 120 డైమండ్స్ అయితే ఎగిరిపోతాయి అన్నమాట. ఏం కాదులేండి, ఫస్ట్ డే షూట్ చేస్తాను. వా షట్ పర్చేజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, పర్చేజ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మనకైతే 120 డైమండ్స్ అయితే తీసేసుకొని మనకైతే త్రూ వాచెస్ అయితే ఇచ్చేసాడు ఆటోమేటిక్గా. అండ్ చూసేది కదా ఫ్రెండ్స్, మనం వచ్చేసి కరెక్ట్గా షూట్ చేసే పని అయితేనే మనం అయితే ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే మన డైమండ్స్ తీసేసుకొని ఐటీని అయితే ఇచ్చేస్తున్నాడు. చూసారు కదా, నాకాడ ఇప్పుడు ఇందాక 327 డైమండ్స్ అయితే ఉండింది, ఇది 120 డైమండ్స్ తీసేసుకొని నాకు వాచెస్ ఇచ్చేసాడు అనమాట. నేను బై చేయకుండానే వాడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు అనమాట. సో డైమండ్స్ వేస్ట్ అయిపోయినాయి. అండ్ ఏం చేయలేం కదా, మనకైతే వాచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈవెంట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఎలాంటి ఈవెంట్ అంటే మనం వచ్చేసి గెస్ అనేది ఖచ్చితంగా బాగా చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాడ ఎన్ని డైమండ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం వచ్చేసి ఇక్కడ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు 2 బుషెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 బుషెస్లో మనకు ఒకటైతే రియల్, ఒకటి ఫేక్ ఫ్రెండ్స్. రియల్ దాన్ని మనం వచ్చేసి కరెక్ట్గా గెస్ చేయగలితేనే, గెస్ చేసేసి మనం కాల్చగలితేనే అంటే షూట్ చేస్తేనే మనకు వచ్చేసి ఐటమ్ అనేది మనకైతే ఫ్రీగా అయితే వేస్తాడు ఫ్రెండ్స్, మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని. లేకపోతే మనం వచ్చేసి డైమండ్స్ అయితే తీసేసుకొని మనకైతే ఐటమ్ని అయితే వ్యాలెట్లోకి అయితే పంపిస్తాడు అనమాట. ఈ విధంగా అయితే మనకైతే ఈవెంట్ అయితే తెచ్చాడు ఫ్రెండ్స్. ఈవెంట్ పర్లేదు, ఒక బాగానే ఉందని చెప్పొచ్చు, కొంచెం బాగుంది కొంచెం బాగాలేదు అనమాట. మనకు వచ్చేసి ఒకవేళ తప్పుగా గెస్ చేసాం అనుకోండి డైమండ్స్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. అంటే అర్థమైంది కదా, మనం వచ్చేసి పర్చేజ్ చేయలేదు ఆటోమేటిక్గా మనకు వచ్చేసి డైమండ్స్ కట్ అయిపోతాయి, మనకు వచ్చేసి ఐటమ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట తప్పుగా కానీ షూట్ చేస్తే. ఒకవేళ కరెక్ట్గా షూట్ చేస్తే మనకు వచ్చేసి ఐటమ్ అనేది మనకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. పర్లేదు, నాకు 2 టైమ్స్ అయితే గెస్ అనేది రైట్గానే చేశాను, థర్డ్ టైం వచ్చేసి నేనైతే మిస్టేక్ చేశాను. సో పర్లేదులేండి, 2 టైమ్స్ బాగానే చేశాం కదా. సో ఈవెంట్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఈవెంట్ అనేది, నాకైతే బాగానే నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎంతమంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి కరెక్ట్గా గెస్ట్ చేశారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి 10K సబ్స్క్రైబర్స్కి అయితే మనం వచ్చేసి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. 10K రీచ్ అవగానే మనం అయితే గివ్ అయితే ఇస్తాం అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.